ఇంత బలమైన విద్యార్థి నాయకులు, యువజన నాయకులు ఇవాళ ఇంత పెద్ద బలగం ఉండడం నిజంగా నా పూర్వ జన్మ సుకృతం అని నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు దయచేసి ఒకటే విషయం ఆలోచన చేయండి, మన బీఆర్ఎస్ పార్టీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా? ఇవాళ సిద్దిపేట జిల్లా కాకపోతే మనకి ఇంత అభివృద్ధి జరిగేదా? ఇవాళ ఎవడెవడో ఏదో మాట్లాడుతుంది. బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమించినాడు, మనమందరం పోరాటాలు చేసినాడు, తెలంగాణ వస్తుందంటే ఎవరు నమ్మలేదు. రానే రాదు కానే కాదన్న తెలంగాణను చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. ఎంతో మంది విద్యార్థులు, యువకులు ప్రాణ త్యాగాల మీద కేసీఆర్ పోరాట ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇలాగ తెలంగాణ వచ్చింది కనుక అనేక రంగాల్లో భారతదేశానికి ఈ తెలంగాణ దిక్సూచిగా మారింది. ఎన్ని పోరాటాలు చేసింది, ఇలా ఎంతో మంది తమ్ముళ్ళు, యువకులు, విద్యార్థులు నాతో పాటు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, జైలు పడ్డటువంటి యువ మిత్రులు కూడా నా ఈ మీటింగ్ లో వెనబడతా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. బాధ కలిగే అంశం ఏంటంటే ఎన్నడన్న తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నడా? ఒక్కరోజన్న ఎన్నడూ జై తెలంగాణ అనలే. పైగా మనము తెలంగాణ కోసం కొట్లాడితే సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ ఎవర్రా తెలంగాణ అంటే, తెలంగాణ అంటే కాల్ చేస్తాను తుపాకీ పెట్టుకొని మన మీదకి బయలుదేరిన వ్యక్తి. ఆనాడు జై తెలంగాణ అంటే పోనీ అదృష్టం బాగుంటే ముఖ్యమంత్రి అయిన మరి ఎన్నడన్న ఒక్కనాడు ఆ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి ఒక రెండు పువ్వులన్న పెట్టినాడే, అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిందా, జై తెలంగాణ అన్నాడా? అటువంటి వ్యక్తి అది రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దురదృష్టకరం. ఇవాళ కనీసం ఈ రోజన్న ఆ అమరులకు సెల్యూట్ చేయాల్సినటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఆలోచన చేయండి, నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇన్ని రంగాల్లో ఇంత అద్భుతమైన ప్రగతి సాధించిందంటే అది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. ఏమున్నాయి ఈ కాంగ్రెస్ వాళ్ళ అన్ని గ్లోబల్స్ ప్రచారం, ఎన్నికల ముందు అబద్ధాలే చెప్పింది, ఇప్పుడు అభివృద్ధి ప్రభుత్వంలో కూడా అబద్ధాలే చెప్తున్నారు. నిజం మాట్లాడడానికి వీళ్ళకి అలవాట్లేనట్టుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీకు అన్ని విషయాలు కూడా తెలుసు, కానీ నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి విద్యార్థులు, యువత, సోషల్ మీడియా తమ్ముళ్ళు ఈ కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. నేను ఒక హామీ కూడా ఇస్తా ఉన్నా, భవిష్యత్తులో నాయకులు ఎక్కడి నుంచో పుట్టరు, ఇగో మీలో నుంచే రేపు నాయకులు పుట్టారు. మీలో నుంచే సర్పంచులు, ఎంపీడీసీలు, కౌన్సిలర్లు, వివిధ స్థాయి నాయకులు మీలో నుంచే పుట్టారు. ఐ ఆల్సో ప్రామిస్ కనీసం 25% తగ్గకుండా రేపు స్థానిక సంస్థల్లో మీకు అవకాశం కల్పిస్తా. మీలాంటి చదువుకున్న వాళ్ళు, యువకులు, విద్యార్థులు రేపు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందువల్ల భవిష్యత్తులో మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరం ఉన్నా, స్థానిక నాయకులు పట్టించుకున్నా, ఎక్కడన్నా ఏదైనా గ్యాప్ ఉన్నా కూడా మీకు హరీష్ అన్న ఉన్నాడు, డైరెక్ట్ గా నాతో టచ్లో ఉండొచ్చు. ఆపదకైనా సంపదకైనా, కష్టానికైనా సుఖానికైనా, పండగకైనా పెళ్లికైనా నేనుంటా మీకు అండగా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. ఎక్కడన్నా చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినా, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా బాధపడకండి, నా దృష్టికి తీసుకురండి, నేను కంటికి రెప్పలాగా మా యువ విద్యార్థి మిత్రులను కాపాడుకుంటా. ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు మళ్ళీ మనకే ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు కనీసం 5 నుంచి 10 పోస్టులు ప్రతిరోజు కూడా పెట్టాలి. మీరు వచ్చిన వాటిని ఫార్వర్డ్ చేయడమే కాదు, మీ విలేజ్ గ్రూప్లల్లా, మీ యూత్ గ్రూప్లల్లా, మీ విద్యార్థి గ్రూప్లల్లా వేయడమే కాదు, తప్పకుండా వాటిల్లో వేయండి. ఇన్నోవేటివ్గా కూడా మీరు కూడా చేయండి, కొత్త కొత్తవి తయారు చేసి మరి పెట్టండి.
లైక్లు కొట్టండి. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తే గట్టిగా వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా సమాధానం కూడా చెప్పాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఇంకేదైనా చిన్న చిన్న గ్యాప్ కూడా ఉండొచ్చు, మీకేదన్నా స్థానిక నాయకుల వల్ల ఎక్కడైనా బాధ కలిగితే అందులో పోస్ట్ చేసిందనుకో ప్రతిపక్షం వాళ్ళకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. నాకు చెప్పండి డైరెక్ట్గా, నేను సరి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న తప్ప మనం డైరెక్ట్గా సోషల్ మీడియాలో పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. దయచేసి మిత్రులారా, ఈరోజు సిద్దిపేట అనేది ఈ దేశానికి రాష్ట్రానికి ఒక మోడల్. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో అవార్డు అంటూ ఇస్తే సిద్దిపేట పేరు లేకుండా అవార్డు ఉందా అని నేను అడుగుతావు. అది గ్రామ పంచాయతీల అవార్డా, అది మున్సిపాలిటీల అవార్డులా, అది చెట్ల పెంపకంలోనైనా, అది 10వ తరగతి పరీక్ష ఫలితాలైనా సిద్దిపేట నంబర్ 1గా నిలిపినాం. అది మీ అందరికీ కూడా తెలుసు. ఎప్పుడు 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చినా ఈ జిల్లా మొదటి స్థానంలో నిలిపారు. ఈ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపాం. మన అభ్యర్థి ఆనాడు కలెక్టర్గా ఉండి వెంకటరామరెడ్డి గారు కూడా ఈ జిల్లాను ముందుకు తీసుకుపోవడంలో ఆయన కృషి కూడా ఇలా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. బాగా పనిమంతుడు వెంకటరామరెడ్డి గారు, బాగా పనిచేసే గుణమున్నటువంటి వాడు, మంచి దాన గుణం ఉన్నది, పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి, మంచి అభ్యర్థిని మనకు దొరికాడు కనుక మనం కూడా దయచేసి అతన్ని గెలిపించడానికి కృషి చేయాలి. వెంకటరామరెడ్డి గారు కూడా మీకు చెప్పిండారు ఇప్పుడే, ఏమన్నాడు 100 కోట్ల రూపాయలతో ఒక విద్యా నిధిని ఏర్పాటు చేసి పిల్లల చదువుల కోసం నేను సహాయం చేస్తానంటున్నారు. పిల్లలకు ట్రైనింగ్ కానీ, పిల్లలకు ఉద్యోగ కల్పనలో జాబ్ మేళాల ఏర్పాటు కానీ ఇవన్నీ కూడా చేసి నేను కష్టపడి పనిచేస్తాను. ఎంపీగా ఢిల్లీలో పోరాటం చేయడం, పార్లమెంట్లో మాట్లాడడం, మన సిద్దిపేట మెదక్ సంగారెడ్డిలకు నిధులు తేవడం, అంతేకాకుండా నా సొంతగా కూడా మనందరి కోసం కూడా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి పనిచేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప కథ నడుస్తున్నది. కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లే ఉన్నది, బీజేపీ వాళ్ళ కథ గట్లే ఉంది. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందే, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు కొడుకులు, రాయలే నోటరీ డాక్యుమెంట్లు బాండ్ పేపర్ల మీద రాసి ఇంటింటికి వచ్చిండ్రు, జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అట్లా కూడా జనం నమ్ముతలేరు, సగం మందే నమ్మిందని ఇది ఏఐసీసీ మాట, ఇవో ఇది రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు. మా జిమ్మెదారు అన్నారు గెలవంగానే మొదటి అసెంబ్లీలో 6 గ్యారంటీలకు చట్ట భద్రత తెచ్చి దాన్ని అమలు చేస్తాము అని చెప్పారు. జరిగిందా? ఇప్పటి వరకు 6 గ్యారంటీలకు చట్ట భద్రత రాలేదు, 6 గ్యారంటీలు అమలు కాలేదు, ప్రజల్ని మోసం చేసేది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇప్పుడు మాట్లాడితే ఏమంటుండంటే కోడొచ్చిందంటు. కోడొస్తుందా నీకు ముందు తెలియదా? అయినా కోడెప్పుడు వచ్చింది? నీ ప్రభుత్వానికి 100 రోజులు నిండినాక 102వ రోజు కోడొచ్చింది. నీకు పూర్తి 100 రోజుల అవకాశం దొరికింది. మరి ఎందుకు చేయలేదు 100 రోజుల్లో? ఉద్దర మాటలు చేసి మాట్లాడుతుంది, వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకొని వీళ్ళ నోటరీ డాక్యుమెంట్లు చూసి బాండ్ పేపర్లు చూసి మీ 6 గ్యారంటీలు అమలులో చేస్తామని మీరు నమ్మించిన తీరును చూసి మిమ్మల్ని గెలిపిస్తే ఇలా ఉద్దర మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఉద్ధరించే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతా ఉంది. ఇలా మీకు కూడా తెలుసు, దయచేసి గ్రామాల్లో చర్చ పెట్టండి. ఏం మాట్లాడిందో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒకసారి నేను మీకు చూపిస్తా వీడియోలు, ఇవన్నీ మీ ఫోన్లలో కూడా పంపిస్తాం. ఇంటింటికి పోయినప్పుడు అక్క చెల్లెళ్ళకు కూడా చూపించి మీరు మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి చూడండి, రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి ఆ రోజు ఎట్లా నమ్మ పలికిండో, ఎంత మంచిగా ముద్దుగా చెప్పి చెప్పిండో, ఇవాళ ఏం అబద్ధాలు ఆడుతుండో ఒక్కసారి చూడండి. రుణమాఫీ అయినా 2 లక్షలు మీ బాపుని అడుగుండి ఇంటికి పోయినాక, మీ ఊర్లో రైతుల్ని అడుగుండ్రి, 2 లక్షలు రుణమాఫీ అయిందా ఎవరికన్నా? మనం ఒకటే చెప్తాం కుల్లం కుల్ల, డిసెంబర్ 9వ తారీఖు నాడే చేస్తాను. జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, మార్చ్ వచ్చింది, ఏప్రిల్ వచ్చింది, మే 13వ తారీఖు నాడు ఎలక్షన్, 5 నెలల 15 రోజులు దొరుకుతుంది. మరి 5 నెలల రుణమాఫీ చేయకపోతే ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? రేపు మన ప్రజలకు ఒకటే చెప్పాలి,
200,000 మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కి అయ్యింది, రుణమాఫీ కాని వాళ్ళంతా కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి మనం ప్రజల్లో చర్చ పెట్టాల్సిన విషయం. ఎవరన్నా మీ అమ్మమ్మకో నాయనమ్మకో తాతకో 4,000 వచ్చినానే, మీ నాయనమ్మకు అమ్మమ్మకు తాతకు ఎంత ముద్దుగా చెప్తాడంటే 4,000 వస్తేనంటే మన్మడొచ్చి కాలు ఒత్తుతాడట, కానీ చూపిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కాలు ఒత్తాలి, 4,000 రాలే మన్మడు ఒత్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒత్తాలి, 42,00,000 మంది అవ్వా తాతలు ఒత్తాడు కదా. మరి ఏమై ఇంతమంది ఏం చెప్పిండు, డిసెంబర్లోనే ఇస్తే 4,000. పాపం అవ్వా తాతలకు కేసీఆర్ అంటే బాగా నమ్మకం ఉండే, 200 పెన్షన్ 2,000 చేస్తా అంటే బరాబర్ 2,000 చేసి కేసీఆర్ ఇచ్చింది అందరికీ ఊళ్ళల్లా. ముసలోళ్ళు అయితే కారుకే భయ అన్నారు, కానీ ఏం చేసిండు, డిసెంబర్లోనే 4,000 ఇస్తా అని అందరికీ అబద్ధమాడి ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు డబ్బలు అవ్వడంగానే ఎగవెచ్చింది. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు అడుగుండి నాయనమ్మను అమ్మమ్మను ఇంటికి పోయినాక మీ చెల్లెని అడగండి, మీ అక్కను అడగండి, బీడీ చేసే అక్కను అడగండి, వాళ్లకు మొన్న జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగవెచ్చింది, మధ్యలో ఒక 2,000 ఇచ్చే పెన్షన్ కూడా ఎక్కొచ్చింది, 4 నెలలకు 3 నెలల పెన్షన్ ఇచ్చింది. ఏదో అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట, ఇట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. 4,000 అన్నాడు, మధ్యలో ఒక నెల పెన్షన్ ఎక్కొచ్చింది. మరి ఇప్పుడు ఈ అవ్వా తాత ఓటేయాలా, ఎందుకు వేయాలి కాంగ్రెస్ కు, మోసం చేసినందుక. మన తెలంగాణ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మీరు ఇంటింటికి పోయి మన నాయనమ్మకు అమ్మమ్మకు మన బీడీలు చేసే అక్కకు చెల్లెకు అందరికీ చెప్పాలి ఒకటే, 4,000 పెన్షన్ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ కు మీరు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని చెప్పాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, మళ్ళీ ఈ తాప పోతే 5 ఏళ్ళ దాకా దొరకరు, కొడుకులు దొరకరా 5 ఏళ్ళ దాకా మళ్ళీ దొరకరు. ఇవాళ కాంగ్రెస్ కు అర్థం కావాలంటే ఈ ఎన్నికల్లో ఓడగొట్టి సురుకు పెడితేనే బిడ్డ ఈ కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పా. ఇవాళ ప్రతి పెన్షన్ దారుడికి కాంగ్రెస్ పార్టీ 8,000 రూపాయలు బాకీ పడ్డది, 4 రెండు 8,000 కదా, 4 నెలలు ఇంటూ 2,000 అంటే 8,000 డిసెంబర్లోనే ఇస్తాను ఓటేయించుకున్నాడు అంటే 8,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇలా బాకీ పడ్డది. కాంగ్రెస్ వాడు ఊర్లలోకి వచ్చి ఓటు అడగాలంటే ఈ బాకీ పడ్డ 8,000 అవ్వా తాతలకు ఇచ్చినాకనే కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగాల్సినటువంటి అవసరం. ఈ విషయాన్ని మీరు దయచేసి గ్రామాల్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మీ అమ్మకు కానీ మీ అక్కకు కానీ పడ్డా ఎవరికన్నా, 25,000 పడ్డాయే ఎవరికన్నా, ఒక్కరికన్నా యాడా. మరి ఇప్పుడు ఎంత బాకీ పడ్డట్టు కాంగ్రెస్, 4 నెలలు ఇంటూ 2,500 అంటే ఈ రాష్ట్రంలో 42,00,000 మంది అక్క చెల్లెలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇలా 10,000 ఇచ్చినాకనే అక్క చెల్లెల ఓటు అడిగే హక్కు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, ఇది మోసం కాదా? అదే విధంగా మొన్న నిరుద్యోగ భృతి నేను అడిగిన అసెంబ్లీలో, అరే మీరు ఎలక్షన్ అప్పుడు మా నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి 4,000 రూపాయలు ఇస్తామన్నారు, గా నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అని నేను అడిగాను. అడిగితే ఏమన్నాడు బట్టి విక్రమార్క, మీరు చూసింది అసెంబ్లీలో, సో అసెంబ్లీలో ఏమన్నాడో మీరు చూసింది, ఎంత క్లియర్గా చెప్పిండు, మేము ఎక్కడ మాట ఇయ్యలే, నిరుద్యోగ భృతి ఇస్తామని 6 గ్యారంటీల్లో కానీ ఎన్నికల సమయంలో కానీ మాట ఇయ్యలేదని అందంగా నిండు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు చేతులెత్తిన తీరు మీరు అందరూ చూశారు. రే ప్రియాంక గాంధీ చెప్తుంది, మన రేవంత్ రెడ్డి గారు చెప్తారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతారు, 6 గ్యారంటీలు మేము చెప్పలేదు, నిరుద్యోగ భృతి ఇయ్యం, మేము ఉద్యోగాలు ఇస్తామన్నది తప్ప నిరుద్యోగ భృతి ఇయ్యము అని ఎగబెట్టింది. ఓని ఉద్యోగాలన్నీ ఇచ్చిండ్రా, ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిండ్రా, మన ప్రభుత్వంలో మనం ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్ష మనం పెట్టినాం, రిజల్ట్ మనం ఇచ్చినాం, కోర్టు కేసుల వల్ల ఆగితే అవి కాయిదాలు మంచి మేము ఇచ్చినామని చెప్పి ఇవాళ మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2-2 బీజేపీ కాంగ్రెస్ దొందే, అదే బీజేపీ ఏమన్నది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. ఇవాళ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఇచ్చింది కేవలం 6.5 లక్షల ఉద్యోగాలు మాత్రమే. అంటే నిరుద్యోగ భృతి విషయంలో కూడా
రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసిండో, ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ కూడా గట్లే మోసం చేసిండు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం రఘునందన్. ఏమంటాడు రఘునందన్? దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేసిండు, రామ్లింగన్ చనిపోతే బై ఎలక్షన్ లో పోటీ చేసిండు. నేను సొంతంగా మనిషికి 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, గెలిచిండు, నిరుద్యోగ వృత్తి ఇయ్యలేదు, మొండి చేయి చూపించింది. ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా నేను నిరుద్యోగ వృత్తి ఇస్తాను గెలిచిండు. ప్రతి రైతుకు 2 ఎడ్లు ఒక బండి ఇస్తా అన్నాడు, టెక్స్టైల్ పార్క్ అన్నాడు, రైలు అన్నాడు, చాలా చెప్పిండు. ఒక్కటన్నయిన దానిలో ఒక్కటన్నా చేసిందా? మరి ఇటువంటి వ్యక్తి రేపు ఎంపీగా గెలవాలా? రేపు ఈయన మనకు న్యాయం చేయగలుగుతాడా? అందుకే దుబ్బాక ప్రజలు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో నువ్వు మాకు అబద్ధాలు చెప్పినవని 54,000 ఓట్లతో చిత్తు చిత్తుగా దుబ్బాకను ఒడగొట్టింది. నిజంగా నువ్వు మంచిగా పనిచేసి ఉంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఉంటే నిన్ను దుబ్బాకనే గెలిపియకపోదురా? అంటే నువ్వు మాట తప్పినవు కడితేనే దుబ్బాక ప్రజలు మొన్న ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టింది. మరి అటువంటి వ్యక్తి దుబ్బాకల జల్లని వ్యక్తి సిద్దిపేటలో జల్తాడే, జల్తాడా? ఇటువంటి వ్యక్తిని మనం గెలిపిస్తే న్యాయం చేయగలుగుతాడా? దయచేసి మీరు చర్చ పెట్టాలి. అయినా బీజేపీ ఏమిచ్చింది? విదేశాల్లో నల్లధనం తెస్తాం, 15 లక్షలు ఇస్తామన్నారు, పట్టాలే? ఉద్యోగాలు వచ్చినాయే? మరి రఘునందన్ గారు చెప్పిన ఒక్క మాట అమలైనాదే? ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. అందువల్ల నేను మా యువత విద్యార్థులతో నేను కోరేది ఒక్కటే, వాళ్ళు నేను మీ ఊర్లలో ఎన్ని దేవాలయాలు కట్టించినా మీకు తెలియదా? మీ ఊర్లో అడగండి, పెద్దమ్మ తల్లి దేవాలయం కానీ, ఎల్లమ్మ తల్లి కానీ, బీరప్ప దేవుని కానీ, మాంకాళమ్మ దేవుడు కానీ, చౌడాలమ్మ గారు కానీ, ఏ గుడికైనా ఎప్పుడన్నా పోతే అడిగిన కాదన్నాడు ఏమో ఒక్కసారి మీ అవ్వ తాతలు అడగండి. ప్రతి ఊర్లో తక్కువ తక్కువ 8-10 గుళ్ళు ఇవాళ నేను సహాయం అందించి గుళ్ళ దేవాలయాల నిర్మాణానికి సహకారం అందించాను. కోనాయిపల్లిలో అద్భుతంగా వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించా, ఎంత అద్భుతంగా కట్టించామో మీకు తెలుసు. అట్లా నర్మెట్టలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కానీ, మన చింతమడకలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, ఇప్పుడు కోమట్ చెరువు పక్కన కూడా టీటీడీ నిధులతో అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడి కోసం కూడా మన ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. దేవుడు అందరి వాడు అంతే తప్ప దేవుడు పేరు మీద కాదు. ఇవాళ ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటే మీరు ఎవరన్నా చెప్పగలుగుతారు? ఇవాళ సిద్దిపేట జిల్లా అయిందంటే కేసీఆర్ వల్ల అయింది, సిద్దిపేటకు రైలు వచ్చిందంటే కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల అయింది, సిద్దిపేట గోదావరి జలాలు వచ్చినాయి, రంగనాయక సాగర్ రిజర్వాయర్ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల అయింది. ఇలా కాంగ్రెస్ లో బీజేపీలో మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పమంటారు, చెప్తారా? ఏం చేసిండు? పెట్రోల్ డీజిల్ ధర పెంచిండు, గ్యాస్ సిలిండర్ ధర పెంచిండు, రూపాయి విలువ పడిపోయింది, నిరుద్యోగం పెరిగింది. ఇది తప్ప మీరు చేసింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ ఏం చేసింది అంటే ఇలా రైతు బంద్ ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, ఇంటింటికి త్రాగునీరు ఇచ్చింది, ప్రాజెక్టులు కట్టి కాలువల కింద నీళ్ళు ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టింది అని ఎన్నో రకాలుగా మనం చెప్పచ్చు. కానీ వాళ్ళు చేసింది ఏమి? సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేయడం, గోబల్ ప్రచారం చేయడం, విషపూరితమైన అబద్ధాలు చెప్పడం, ఇది తప్ప నిజంగా జరిగింది ఏంటని నేను అడుగుతాను. నిన్నయాల కొత్త కథ పెట్టిండు, జిల్లాలట తక్కువ చేస్తారట, జిల్లాలు ఎక్కువైనాయి, 33 జిల్లాలు అయినాయి, వీటిని తక్కువ చేస్తాము అని స్టార్ట్ చేసింది. అంటే సిద్దిపేట జిల్లా పోవాలనా? మళ్ళా సంగారెడ్డికి పోదామా? మనం పోదామా? మరి జిల్లాలు రద్దు చేస్తా అన్న రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలనా వద్దా? జిల్లాలు రద్దు చేస్తా అంటున్నావు నువ్వు, అందువల్ల రేవంత్ రెడ్డి గారు మా సిద్దిపేట జిల్లా మొత్తం నీకు కర్రు కాల్చి వాత పెట్టి నీకు చురుకు పెడతాను, నోటికాడ బుక్కనెత్త కొట్టా అంటున్నావు, మా జిల్లాను రద్దు చేస్తా అంటున్నావు. మరి మా సిద్దిపేటలో ఎందుకు ఓటేయాలని మనం అడగాలనా వద్దా? ఇలా మెదక్ జిల్లా చేసిండు కేసీఆర్, సంగారెడ్డి జిల్లా చేసిండు, సిద్దిపేట జిల్లా చేసి అందరి ఆకాంక్షల్ని నిజం చేసిండు, పరిపాలనను దగ్గరకు తెచ్చిండు. నువ్వు ఉన్నదాన్ని ఖరాబ్ చేసుకుంటేంది? నీకు నీతి నిజాయితీ ఉంటే ఇంకా నువ్వు మాకంటే మంచిగా పనిచేయి. నువ్వు ఆనాడు ఏమన్నావు? 10,000 రైతు బంధు కేసీఆర్ ఇచ్చిండు, నేను అయితే 15,000 ఇస్తాను, గది ఇచ్చి మాట్లాడు. వాట్లకు 500 బోనస్ ఇస్తా అన్నాడు, వచ్చిన అదే బోనస్? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2,500 వాట్లు, 2,200 మక్కలు కొట్టాను, మరి అధికారంలోకి వచ్చినావు.
మరి ఇప్పుడు కొంటవా కొనవా, కొంటవా కొనవా? ఇప్పుడు మనకి మన నంగూరు మండలంలో మక్కలు బాగా పెట్టారు. ఇక ఇటు చిన్నకోడూరు సిద్దిపేట ముఖాన్ని అంతా వడ్లు ఉన్నాయి. నంగూరులో కూడా కొద్దిగా వడ్లు ఉన్నాయి కానీ భాగవతంలో మక్కలు బాగున్నట్టున్నాయి. మరి ఇప్పుడు ఆ మద్దతు ధర రావాలన్నా వద్దా? సపోర్ట్ చేస్తుందా మరి కాంగ్రెస్? మాట్లాడడం అంటే ఓ మాటలు కోడలు దాటుతున్నాయి. మరి మనం అడగాలి, నీ వడ్లకు 2500 ఇచ్చినాకనే రేపు కాంగ్రెస్ వాడు ఎలక్షన్లలో ప్రచారానికి ఊళ్ళలోకి రావాలి, మక్కలకు 2400 ఇచ్చినాకనే బిడ్డను ఊళ్ళలోకి రావాలని మనం గట్టిగా అడగాలనే పోతా? ఇప్పుడు మీ ఊళ్ళలో కళ్ళాలు స్టార్ట్ అవుతాయి, రేపో మాపో వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అవుతాయి. మనం ఆడ గట్టిగా రైతులకు చెప్పాలనే వద్దా? అసలు రైతులకు ఇచ్చిన ఒక్క మాట అమలు చేసినాడే. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మోసం. రైతు వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నాడు, మోసం. రైతులకు రైతు బంధు 10,000 నుంచి 15,000 పెంచుతా అన్నాడు, రాగా. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అదే విధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నాడు. అన్ని మోసాలే. ఒక్కటన్నా చేసిందా? రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా అమలైందా? అసలు నువ్వు ఎవరికి పేరు చేసినావు? రైతులకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థి యువతకు మోసం, నువ్వు అందరినీ ఆగం పట్టించినవు. పేదలకు మోసం, యువ విద్యార్థులకు నిరుద్యోగ భృతిస్తా అన్నావు, విద్యా వికాసం కింద 5 లక్షలు ఇస్తాను గుండు సున్నా ఒక్కలకి ఇయ్యలే, మహిళలకు 2500 ఇస్తాను ఒక్క పైస ఇయ్యలే గుండు సున్నా. అదే విధంగా పేదలకు 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తాను, 4,000 మాట దేవుడెరువు జనవరి నెలలో ఉన్న పెన్షన్ ఎగరగొట్టినవు, మోసం. రైతులకు 6 హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీల్లో భాగంగా 100 రోజుల్లో రైతులకు ఇస్తానన్న ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను కూడా మోసం చేయలేదా? రేపు నేను అసెంబ్లీలో కొట్లాడాలి. మొన్న కొట్లాడినా లేదా అసెంబ్లీలో గట్టిగా కొట్లాడినా? రేపు నేను గట్టిగా అడగాలనా వద్దా? వీళ్ళ మెడలు వంచాలనా వద్దా? ఈ కాంగ్రెస్ ను నిలదీయాలనా వద్దా? నిలదీయాలంటే ప్రశ్నించే గొంతులు గెలిపియాలి. వెంకటరామరెడ్డి గారిని మీరు గెలిపియాలి. రేపేమంటాడు రేవంత్ రెడ్డి? నేను అసెంబ్లీలో గట్టిగా అడగాలి, ఏమయ్య రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఆడపిల్లలకు 2500 ఇస్తాను మోసం చేసినావు, వాటికి బోనస్ ఇస్తాను మోసం చేసినావు, 15,000 రైతు బంధు ఇస్తాను మోసం చేసినావు, నిరుద్యోగులకు 4,000 ఇస్తాను మోసం చేసినావు, పెన్షన్ 4,000 ఇస్తాను మోసం చేసినావు, కాలేజీకి పోయే ఆడపిల్లలకు స్కూటీని కొనిస్తాను మోసం చేసినావు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నీ మెడలు వంచిండ్రు, ప్రజలు నిన్ను ఓడగొట్టిండ్రు, ఇప్పటికైనా కళ్ళు తెరు అని బల్ల గుద్ది నేను అసెంబ్లీలో మాట్లాడాలంటే వెంకటరామరెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏమంటాడు? లేకపోతే నేను మాట్లాడినా అనుకో, ఏదే రుణమాఫీ ఎగ్గొట్టినా, 4,000 పింఛన్ ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు 2500 ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా నాకే ఓట్లేసిండ్రు, ఏం మాట్లాడతావు అదిస్తావు అనడ? మరి నేను గట్టిగా మాట్లాడాలంటే ఆ బలం మీరు కదా నాకు ఇవ్వాల్సింది, ఆ శక్తి మీరు కదా. ఈ ఎన్నికల్లో మనం గెలిస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి అవన్నీ కూడా అమలు చేయగలుగుతాం. లేకపోతే 4.5 ఏళ్ళ దాకా ఇది దొరకరు, మళ్ళా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఆ వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే సామెత ఉండే 100 అబద్ధాలను నాడి ఒక పెళ్లి చేయాలన్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 100 అబద్ధాలు ఆడి నోటరీ డాక్యుమెంట్లు పంచి, బాండ్ పేపర్లు పంచి, ప్రజలను మోసపుచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి ప్రజల గుండెల మీద దండిండ్రు, రైతుల గుండెల మీద దండిండ్రు. అందువల్ల యువత విద్యార్థులం దయచేసి మనందరికి కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది. సిద్దిపేట జిల్లాను కాపాడుకోవాలన్నా మన రంగనాయక సాగర్లో మళ్ళీ గోదావరి జలాలు వచ్చి 2 పంటలకు నీళ్లు రావాలన్నా మన కారు మన వెంకటరామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం ఆలోచించండి, ఎప్పటికైనా మన మీద ప్రేమ నాకుంటదా, ఈ రేవంత్ రెడ్డికి ఉంటుందా? నువ్వు నేను వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేయించిన అన్ని కాలేజీలు తెచ్చినాయి, ఇక్కడ విద్యాలయాలకు నిలయంగా మన సిద్దిపేటను మార్చుకున్నాం, 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చాం, మెడికల్ కాలేజ్ తెచ్చాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చాం, బీఫార్మసీ కాలేజ్ తెచ్చాం, ఇవాళ ఎన్నో కాలేజీలు తెచ్చినాం మన సిద్దిపేట, వెటర్నరీ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు
ఈ వెటర్నరీ కాలేజీని సిద్దిపేటలో క్యాన్సిల్ చేసుకోవడం కలిగి అడకపోయింది. నేనేమన్నా కొత్తది పెట్టుకో నేను అర్థంటున్నానా? మా సిద్దిపేట మీద నీకు అంత ద్వేషం ఎందుకు? మా సిద్దిపేట మీద నీకు అంత పగ ఎందుకు? అంత పగబట్టిన రేవంత్ రెడ్డికి ఈ సిద్దిపేట గడ్డ మీద ఎందుకు ఓటేయాలని చెప్పి నేను మా కార్యకర్తల్ని మా యువకులను అడుగుతాను. ఇది మనకు అన్యాయం చేయడం కదా. మన నోటికాడ బుక్కనెత్తగొట్టి మనను ఆగం చేసిన ఈ కాంగ్రెస్కు మనం బుద్ధి చెప్పాలనా వద్దా? నువ్వు కొత్తది పెట్టుకో, నాలెట్లు తీసుకుపోతావు, నా సిద్దిపేటకి ఎట్లా అన్యాయం చేస్తావు, నా సిద్దిపేటకి అన్యాయం చేసిన ఈ కాంగ్రెస్కు మనం గుణపాఠం చెప్పాలనా వద్దా? దయచేసి తప్పుడు ఆలోచించండి. ఇది చర్చ పెట్టాలి. యువత, విద్యార్థులు, గ్రామాల్లో మనం చేసింది ఏంది? వీళ్ళు చేస్తున్న మోసమేంది? ఇలా 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను క్యాన్సిల్ చేసింది. చిన్న కోడూరు నుంచి అల్లీపూర్ దాకా నేను 4 లైన్ రోడ్ శాంక్షన్ చేపిస్తే వాటిని క్యాన్సిల్ చేసింది. ఇవాళ 3 మండలాల్లో అనేక రోడ్లు శాంక్షన్ చేస్తే సగంలో ఉన్న పనులను కూడా క్యాన్సిల్ చేసింది. అంటే ఇవాళ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ఇవాళ మన నోట్లో మట్టి కొడుతున్నారు. అటువంటి కాంగ్రెస్కు మనం ఓటుతో గుణపాఠం చెప్పాలి. ఏ మరుపాటుగా ఉంటే నష్టపోతాం. సిద్దిపేట అంటే ఉద్యమానికి ప్రతీక, సిద్దిపేట అంటే బీఆర్ఎస్ పార్టీకి గడ్డ, సిద్దిపేట అంటే మా యువ విద్యార్థి దళాలు ఉన్నటువంటి ఒక గొప్ప గడ్డ మన సిద్దిపేట గడ్డ. అందువల్ల దయచేసి మీరందరూ కూడా ఈ ఎన్నికలు ఆషామాషిగా తీసుకోవద్దు. నిర్లిప్తంగా ఉండద్దు, ఏ మరుపాటుగా ఉండద్దు. ఏ మరుపాటుగా ఉంటే నష్టం మనకే జరుగుతుంది. అందువల్ల దయచేసి ఏదైనా చిన్న చిన్న పురపక్షాలు మండల నాయకత్వం సరిగా చూసినా చూడకపోయినా మన నేల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి. సిద్దిపేట పేరు ప్రఖ్యాతులను ఈ ప్రతిష్ట నిలబెట్టుకోవాలంటే ప్రతి తమ్ముడు 1 నెల రోజుల పాటు గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. 1 నెల మీరు కష్టపడండి, 4.5 ఏళ్ళు నేను వెంకట్రామరెడ్డితో పనిచేయిస్తా, నేను కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారంగా పనిచేస్తా. మనకు ప్రత్యేకత ఉన్నది. మీరు ఏదైనా తిరుపతికి పోయినా, ఇంకేదైనా దేవుని దగ్గరికి పోయినా, పక్క ఊరికి పోయినా, పక్క రాష్ట్రానికి పోయినా, మీ సిద్దిపేట అంటే మీ విలువ పెరిగిందా తగ్గిందా? ఎప్పుడన్నా మీ గౌరవం పెరిగిందా తగ్గిందా? మరి ఆ గౌరవం కాపాడుకోవద్దామని. ఇలా రాష్ట్రంలో పులివెందుల అంటే ఒక పేరున్నది, కుప్పం అంటే ఒక పేరున్నది, సిద్దిపేట అంటే ఒక పేరున్నది. మరి ఆ పేరును నిలబెట్టుకుందామా, దించుకుందామా? అందుకోసం మీరు దయచేసి జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో బీజేపీ అనో, కాంగ్రెస్ అనో, ఇంకెవరో ఇంకెవరో వచ్చి మన యువతను ఏమార్చాలని చూస్తారు. చూడలేదా నిరుద్యోగ భృతను ఎట్లా మోసం చేసింది? ఉద్యోగాలు ఇస్తామని ఎట్లా మోసం చేసింది? మేనిఫెస్టోలో ఏ రకంగా మోసం చేసిండు? అన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా మనం కాంగ్రెస్ పార్టీని నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అవుతుంది. మన ఏరుతో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది. మన జీవితాలను మనం దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. నీ జిల్లా తీసేస్తా, నీ సిద్దిపేట జిల్లా ఊడగొడతానంగా కూడా ఓటేస్తారు. ఎవరన్నా ఏద్దామా? వాళ్ళు ఏం చేయలేదా? నేను నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రోజుకు 18 గంటలు పనిచేసిన రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా, బీరప్ప పండుగ అన్నా, మాంకాలమ్మ పండుగ అన్నా, ఒకరోజైతే సిద్దన్నపేట ఊరుకు రాత్రి 11:30 పోయిన మాంకాలమ్మ పండుగ, గట్లమల్యాల్లో మాంకాలమ్మ పండుగ చేస్తే రాత్రి 10 ఎక్కడో నారాయణ కేడికెళ్ళి 12 బజే రాత్రి పోయి వాళ్ళ దండం పెట్టి వచ్చిన. అంటే 18 గంటలు కష్టపడి పనిచేసిన నా సిద్దిపేట కోసం, నా తమ్ముళ్ళ కోసం. అంటే మీ ప్రేమను కాపాడుకున్న, మీ ఇంట్లో ఒకరిగా, మీ ఇంట్లో ఒక అన్నగా, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఎంత కష్టపడి పనిచేసిందో మీ అందరికీ తెలియదు కాదు. ఇంకా కష్టపడి నా ఊపిరి ఉన్నంత కాలం ఈ సిద్దిపేట ప్రజలకు సేవ చేస్తా, సిద్దిపేటను 1గా ఉంచే పనిచేస్తా. అందువల్ల మనం చాలా సీరియస్గా పనిచేయాలి. తను వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో మాట్లాడతారు. మొన్నటి ఎన్నికల్లో నేను 1 రోజు ప్రచారం చేసిన, నేను రాలే రాష్ట్రమంతా తిరిగిన, అయినా మీరు కష్టపడి దాదాపు 84,000 మెజార్టీ మీరు అందించారు. ఇప్పుడు కూడా ఏమంటారు, వెంకటరామరెడ్డి కూడా మెజార్టీ ఇవ్వలేదనుకో, హరీశన్న సరిగ్గా పనిచేయలేదంటారన్నమాట. నాకు చెడ్డ పేరు వస్తుంది, నాకు వస్తే మీకు వచ్చినట్టు కాదా, మన సిద్దిపేటకు వచ్చినట్టు కాదా? అందువల్ల ఇది నాది కాదనుకోకుండా, వెంకటరామరెడ్డి గారు కూడా మన పార్టీ అభ్యర్థి, మన కలెక్టర్, మన కలెక్టర్ను మనం పార్లమెంటుకు పంపుదాము. బాగా పనిచేసే వ్యక్తి, విద్యావంతుడు, చదువుకున్నవాడు,
పనిచేసే మనస్తత్వం ఉన్నవాడు. దాన గుణం ఉన్నది, ధనం ఉన్నది, దాన గుణం కూడా ఉన్నదండి. అటువంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సి వస్తుంది. అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను చెప్తే టైం ఉందో లేదో మీకు. కానీ ఒకసారి మన రైస్ మిల్లో పనిచేసే ఒక హమాలీ కార్మికుడి బిడ్డకు సీట్ వచ్చింది మెడిసిన్లో, కరీంనగర్లో ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. ఆయన పోయి దరఖాస్తు పెట్టి ప్రజావాణిలో, ఆయన కలెక్టర్గా కాకుండా తన సొంత డబ్బులతో ఆ అమ్మాయిని ఇలా ఎంబీబీఎస్ పూర్తి చేసేదాకా ఫీజు కట్టి చదివించాడు. ఆ రోజు ఆయన ఎంపీగా పోటీ చేస్తా అనుకోలేదు, రాజకీయాల్లోకి వస్తా అనుకోలేదు. కానీ ఒక మెరిటోరియస్ స్టూడెంట్, ఒక హమాలీ కార్మికుడి బిడ్డకు సీట్ వచ్చిందంటే డాక్టర్గా చదివించాడు. అక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఆ తండ్రి పోయి మళ్ళా కలిసాడు కలెక్టర్ గారు, నా పెద్ద బిడ్డను చదివిస్తున్నావు సార్, చిన్న బిడ్డ కూడా డాక్టర్ అవుతా ఉంటుంది, చదివిస్తావా అని అడిగిండట. అడిగితే సరే సీట్ వస్తే తప్పకుండా చదివిస్తా, నేను తెచ్చుకోమని అమ్మాయిని సీటు అన్నాడు. ఆ అమ్మాయి పట్టుదలతో చదివింది. అదే కరీంనగర్లో అదే ప్రతిమా మెడికల్ కాలేజీలో చిన్న బిడ్డ కూడా సీటు కొట్టే ఆ చిన్న బిడ్డను కూడా చదివించి ఇద్దరు అమ్మాయిలను, ఒక హమాలీ కార్మికుడు ఇద్దరు ఆడపిల్లల్ని ఇలా డాక్టర్గా చేయించిండు ఇదే వెంకట్రామ రెడ్డి గారు. ఇది స్టోరీ కాదు, మన సిద్దిపేటలో ఒక హమాలీ కార్మికుడు పిల్లలు, ఇది మన కళ్ళ ముందు జరిగినటువంటి విషయం. ఇట్లా ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి వెంకట్రామ రెడ్డి గారు. నేను మంత్రిగా చూశాను, గతంలో నేను రివ్యూ మీటింగ్ పెడితే డేట్ మారాలి అందరు, ఆఫీసర్లందరూ టైం చూద్దరు, ఇక వచ్చిందా ఇడవడరా అనుకుంటారు. ఒక్కటి 1 గంట 1:30 2 దాకా మబ్బులు రివ్యూ పెడుతుంది. పనులు కావాలి, ఉరకాలి, సిద్దిపేట పనులు ఈ జిల్లాలో వేగంగా జరగాలంటే మబ్బుల 1:30 దాకా మీటింగ్ పెడుతుంది. మరి ఆ రోజు కలెక్టర్గా ఉన్నా ఓ కలెక్టర్ ఏమంటాడు, 15 సార్లు పోత సార్ని అడుగుతుంది అంటాడు, 11 సార్లు ఇంటికాడ పిల్లలు ఎదురు చూస్తారంటాడు. కానీ ఇదే వెంకట్రామరెడ్డి గారు 1 గంట రాత్రి రివ్యూ మీటింగ్ నేను 1:30 దాకా పెట్టిన, ఉత్సాహంగా పనిచేసిండు, నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను అమలు చేసి ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేసిండు. సంగారెడ్డిలో కూడా జాయింట్ కలెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు, మెదక్ ఇన్ఛార్జ్ కలెక్టర్గా అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి, అందరి కోసం కూడా ఇట్లా చాలా ఉన్నాయి. మా బలిపడలు కూడా 2 లక్షలు అనాథ పిల్లలకు ఇచ్చిండంత అమౌంట్ చెప్పిస్తాను. అట్లా చెప్తే దుబ్బాకలో కూడా ఒక పద్మశాలీల పిల్లలు, తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే ఆడపిల్లలు వాళ్ళు దరఖాస్తు తీసుకొని సంగారెడ్డిలో అయిన జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు 10 ఏళ్ల కింద పోతే ఆ పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల్ని చదివించి ఉద్యోగం ఇప్పించి ఇవాళ పెళ్లి చేస్తూ ఉన్నాడు, వాళ్ళ ఇంటికి తీసుకుపోయి బట్టలు కూడా పెట్టారు. అట్లా చాలా ఉన్నాయి. అంటే నేను అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు, వెంకట్రామరెడ్డి గుణం నిలవడానికి నేను ఒక ఉదాహరణ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాంటి ఒక మంచి మనిషి కనుక విద్యార్థి యువత కొంచెం గట్టిగా కష్టపడి పనిచేయండి. ఎవరో ఏదో చెప్పాలని మీ నాయకుల మధ్య ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే కూడా దయచేసి వాటిని పక్కన పెట్టండి, నేను టైం ఇస్తాను మీకు. ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా అవసరం ఉన్నా మీ మండల విద్యార్థి విభాగం, మండల యువజన విభాగంతో మాట్లాడండి. అక్కడ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురండి, నేను తప్పకుండా దాన్ని పరిష్కరిస్తా, మీకు అండగా నేను నిలబడతా. ఏ భవిష్యత్తులో కూడా తప్పకుండా మీలో నుంచి కొత్త రక్తం కూడా రావాల్సిన అవసరం ఉంది. మీలో నుంచే రేపు నాయకుల్ని తయారు చేస్తా, మీలో నుంచే రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా చేసి చూపిస్తా. ఈసారి మీరే చూడండి, ఎవరు ఉత్సాహంగా ఉంటే, ఎవరు యాక్టివ్ రోల్ తీసుకుంటే, ఎవరు గ్రామాల్లో మీరు మంచి పేరు తెచ్చుకుంటే మీరే నాయకులు అవుతారు, దానికి నేను బాధ్యత తీసుకొని సహకరిస్తాను చెప్పి కూడా మనం చెప్తాము. పోయినసారి కూడా అయ్యి కొంతమంది బూత్ ఇన్ఛార్జీలు పనిచేసిన తమ్ముళ్ళు, బూత్ ఇన్ఛార్జీలు పనిచేసిన వాళ్ళు సర్పంచులు అయ్యి ఈయన భిక్షపతి నాయకుడు అడిగింది. ఇట్లా చాలా మంది యువత విద్యార్థులు పనిచేసి సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కూడా అయ్యి. అందువల్ల మీరు కూడా యాక్టివ్ ఉండండి, ఉత్సాహంగా ముందుకు రావాలని నేను కోరుతాను. నేను ఇంకా కూడా భవిష్యత్తు మనకే ఉంటుంది, మీరేమి అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళకంతా మీకు తెలియంది ఏం కాదు, 7-5 5 ఏళ్ళ కంటే ఎక్కువ పోయేది, 5 ఇయర్స్ 5 ఏళ్ళు. కొన్ని జాగ్రత్తలు అయితే మధ్యలోనే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటారు వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఛత్తీస్గఢ్లో మన ఉండే మనతో పాటు ఎలక్షన్ అయితే 5 ఏళ్ళకి కాంగ్రెస్ గాయం, రాజస్థాన్లో కాంగ్రెస్ ఉండే 5 ఏళ్ళకి గాయం, హిమాచల్ ప్రదేశ్ ఇండియాలో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు 5 నెలలకే గాయం. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్క, ఇటున్న సూర్యుడు అటు కొడిసేది ఎంత నిజమో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేది కూడా అంతే నిజం.
చెప్దాం గట్టిగా. అక్కడక్కడ ఇబ్బంది పెడుతుందని తెలిసింది, నేను కూడా ఒప్పుకోను. మనమేమో ఆ రోజుల్లో ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయలేదు, ఎట్లా పనిచేయాలని ఆలోచన చేసినాం. ఈ డబుల్ రోడ్ ఎట్లా చేద్దాం, ఫోర్ లైన్ రోడ్ ఎట్లా చేద్దాం, నీళ్ళు ఎట్లా తెద్దాం, కాలువ ఎట్లా తవ్వుదాం, కాలేజీ ఎట్లా తెద్దాం, ఊరూరికి గుళ్ళు ఎట్లా కడదాం, గొబ్బరాలు ఎట్లా కడదాం, కమ్యూనిటీ హాల్ ఎట్లా కడదాం, మా పిల్లలకు ఎట్లా మంచిగా పైకి తెచ్చుకుందామని ఆలోచన చేసింది తప్ప ఈయన మీద కేసు పెడదామా, గాయన మీద కేసు పెడదామని మనం ఎన్నడూ ఆలోచించాం. కానీ బాధ ఏంటంటే కాంగ్రెస్ చోడు అన్ని ఫేక్లే, అది లీకులు ఫేకులు, ఈడ కేసట, అక్కడ గట్లయిందట, అక్కడ గిట్లయిందట, అన్ని జూటా ప్రచారాలు, అన్ని అబద్ధాలు సోషల్ మీడియాలో, టీవీలో, పేపర్లలో లీక్ వార్తలు రాయించుకుంటా ఇవాళ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఈ లీకులు? చెప్పిన మాట చేయలేదు. జనం అడుగుతారు కదా ఊళ్ళలోకి ఏం పోవాలి, కాంగ్రెస్ వాడు పోంగిరిని 4,000 పించలేదని అడగరా, పోంగిరిని వాటికి బోనస్ లేదని అడగడా, అవన్నీ రాకుండా ఉండడానికి ఈ పిచ్చి ప్రచారం పెట్టి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మీ ఫోన్లలో పంపిస్తాం. ఒక ఇంటికి పోయిందనుకో చెల్లెగారు అడగనే చూపించాలి, ఇవో 2,500 వచ్చిందా చెల్లె, రాలేదా కారు గుర్తు. మా అవ్వగారు ఉంటుంది నాయనమ్మ, నాయనమ్మకు చూపించాలి 4,000 పెంచని వచ్చిందా, ఏ రాలేవారి ఇంట్లో పిదిగెళ్ళాంటది కొండగారు, ఏ 1,000 గుద్దు కారు గుద్దు 4,000 వస్తుంది అని చెప్పాలి. అదేవిధంగా ఒక రైతన్న కనబడ్డాడు అనుకో ఇంటి యజమాని, అన్న 15,000 రైతు బంధు, వడ్లకు 500 బోనస్, 2,00,000 మాకు అయిందంట, ఒక్కటి కాలేదంట, గుద్దు కారకు మా రీసెంట్ పోయి అసెంబ్లీలో బల్ల గుద్ది మీకోసం కొట్లాడతాడు అని చెప్పాలి. ఈ రకంగా మోటివేట్ చేయండి, హంగామా అక్కర్లేదు. వాళ్ళ మోసాలను ఎండగట్టే చాలు. బాండ్ పేపర్ రాసేది ఉన్నాయి కదా, బాండ్ పేపర్ లేకపోతే నేను పంపుతా మీకు వాట్సాప్లో, వాళ్ళు పంపిన పంచిన బాండ్ పేపర్లు మీకు పంపుతా, ఆ బాండ్ పేపర్ చూపించాలి, వీళ్ళ మోసాన్ని ఎండగట్టాలి, రేపు బ్రహ్మాండంగా మనం మెదక్ల గెలవాలి. ఈ సిద్దిపేట మెదక్ జిల్లా ఎప్పుడైనా మనమే గెలిచినాం. ఇక్కడ ఈ మోసపూరిత వాగ్దానాలు చేసే నాయకులకు, ఈ పార్టీలకు, ఈ బీఆర్ఎస్ అడ్డైనటువంటి సిద్దిపేట గడ్డ మీద స్థానం లేదు అని చెప్పి మనం చూపించుకొని మన ప్రత్యేకతను కాపాడుకుందాం, మన ప్రత్యేకతను నిలబెట్టుకుందాం. సిద్దిపేట అంటే ఏందో మరొక్కసారి రాష్ట్రానికి చాటి చెప్పాలని కోరుకుంటూ జై తెలంగాణ.